హాయ్ హలో, అందరికీ నమస్కారం. లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు తెలంగాణ స్టైల్ బియ్య పిండి అట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది బయట షాప్లో నుండి తెచ్చుకున్న బియ్య పిండితోటి నేను తయారు చేసుకుంటున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొత్తిమీర, అల్లం తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే బియ్య పిండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్య పిండి వేసుకుందాం. మనకి ఎంత కావాలో దానికి సరిపడా బియ్య పిండి వేసుకొని అందులో ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. తర్వాత తురిమి పెట్టుకున్న అల్లం, తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోవచ్చు అండి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది పొడి బియ్య పిండే కాబట్టి ఎక్కువగా ఉండ కూడా ఏమీ కట్టదు, చాలా ఈజీగానే మనం కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని మనం అట్లు వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా వాటర్ వేసుకుంటూ పిండిని కొద్దిగా లిక్విడ్గా జారుగా కలుపుకోవాలి. మరీ థిక్గా కలుపుకోకూడదు, కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకొని ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకుందాం. పెనం కొద్దిగా వేడయ్యాక కొంచెం పైనుండి ఆయిల్ వేసుకొని ఒకసారి టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసుకుందాం. ఈ విధంగా ఒకసారి టిష్యూ పేపర్ తోటి తుడుచుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకునే ప్రతిసారి అట్టు ఒకసారి గరిటతోటి కలుపుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అవన్నీ పైకి తేలి పిండి అడుక్కు వెళ్తూ ఉంటుంది. అందుకని వేసుకునే ప్రతిసారి ఒకసారి గరిటతోటి కలుపుకొని ఈ విధంగా మనం అట్లు వేసుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం అంటే మీకు మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు, పలుచుగా కావాలంటే పలుచుగా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం ఇప్పుడు అట్టుని. వీటి కోసం మనం ఏమి పిండి నానబెట్టుకో, బియ్యం నానబెట్టుకుని అవసరం లేదు, మినపప్పు నానబెట్టుకుని అవసరం లేదు. రెడీమేడ్గా 10 నిమిషాల్లో మనం బియ్య పిండి ఒకటి ఉంటే చాలు. ఈ విధంగా అట్లు రెడీ చేసుకోవచ్చు మనం. చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొకటి వేసుకుందాం. వేసుకునే ప్రతిసారి కూడా ఒకసారి పిండిని బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మరొకటి వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి, కొంచెం అయితే సరిపోతుంది. ఇది కూడా బాగా కాలింది, రెండో వైపు తిప్పుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ మీ ఇష్టం అండి. మీకు నచ్చిన చట్నీతోటి తీసుకోవచ్చు. మరొకటి కూడా వేసుకున్నాను. ఇంకా ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని అట్లు వేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా ఒక్క బియ్య పిండితోటి మనం ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ కానీ లేదా నైట్ టైం డిన్నర్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది కూడా బాగా కాలిపోయింది. దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బియ్యపట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.